వరంగల్ పై ఫోకస్ పెంచిన సీఎం రేవంత్. వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం. జూన్ 28వ తేదీన వరంగల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మహానగరంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అన్ని అర్హతలున్న వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం సమీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో వచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం అవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్లోనే గడుపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సమీక్ష సమావేశానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యం ఉంటుంది. వరంగల్ పై ఏదైతే ఫోకస్ పెట్టిలో వరంగల్ పైన ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చడానికి 28వ తారీఖు వరంగల్ మీద ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరంగల్ పైన అండర్ డ్రైనేజీ కానీ లేకపోతే ఉన్నటువంటి ఏదైతే ఉంది అక్కడ హాస్పిటల్స్ ఓపెనింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా చెప్పుకునేటువంటి వరంగల్ పైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరిగింది. నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేస్తారు, ఏ విధంగా ఇస్తారు, నిజంగా వరంగల్ జిల్లా రూపురేఖలైనా మారుతాయా, లేకపోతే కబ్జాలకు గురైనటువంటి అనేక భూములు, అనేకమైనటువంటి చెరువు శిఖాలు, అక్కడ ఉన్నటువంటి రోడ్లను ఎక్కడ చూసినా కూడా భయంకరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. వర్షం పడ్డా కూడా భయంకరమైన పరిస్థితి వరంగల్ మహానగరాల్లో చూడొస్తాం. అలాంటి పరిస్థితులు నిజంగా మళ్ళీ పోతాయా, లేకపోతే అండర్ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం లేకుండా చేస్తారా, అసలు ఏం దేనికి చేస్తున్నారు, ఏ విధంగా ఉందని ఇప్పటికే అధికారులకు కలెక్టర్ గారికి అందరూ కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే సంసిద్ధమయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. 28వ తారీఖు మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఈవినింగ్ దాకా కూడా వరంగల్లో గడిపేటువంటి నేపథ్యం అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండేటువంటి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వరంగల్పై స్పెషల్ ఫోకస్ అయితే ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.